చంద్రబాబు యెల్లో మీడియాకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ షాక్ ఇచ్చింది. ఏపీ తాత్కాలిక సచివాలయం తాకట్టు పెట్టారంటూ చంద్రబాబు టీడీపీ యెల్లో మీడియా చేస్తూ ఉన్న తప్పుడు ప్రచారాన్ని బ్యాంకు ఉన్నతాధికారులు ఖండించారు. తాత్కాలిక సచివాలయాన్ని తాము తనఖా పెట్టుకోలేదని, అదంతా పచ్చి అబద్ధమని బ్యాంకు ఉన్నతాధికారులు ప్రకటించారు. తాత్కాలిక సచివాలయంపై తాము ఎలాంటి రుణం ఇవ్వలేదని ఈమెయిల్ ద్వారా స్పష్టం చేశారు. రెండు రోజులుగా సచివాలయం తాకట్టు పెట్టినట్లుగా చంద్రబాబు టీడీపీ యెల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుండటాన్ని బ్యాంకు తప్పు పట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చూస్తూ ఉన్నాం ఎప్పటికప్పుడు యెల్లో మీడియా చేస్తూ ఉన్న తప్పుడు విమర్శలు, ఎలాంటి అంశం దొరికినా కూడా ఒక విమర్శ చేద్దాం, ఒక ఫాల్స్ న్యూస్ ని ప్రజల్లోకి తీసుకువెళ్దాం అని చేస్తూ ఉన్న ప్రయత్నాలు ఎంత వేగంగా చేస్తున్నారు, అంత వేగంగా వెనక్కి రావటాన్ని ఎలా చూడొచ్చు? అనుశ్రీ, చంద్రబాబు యెల్లో మీడియా గత రెండు రోజులుగా చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇచ్చినటువంటి ప్రకటన ఒక షాక్ అనే చెప్పాలి. తాత్కాలిక సచివాలయం ఏదైతే వెలగపూర్ లో ఉన్నటువంటి టెంపరీ సెక్రటరీ ఏదో దాన్ని తాకట్టు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పు తెచ్చినట్టుగా యెల్లో మీడియా చంద్రబాబు రెండు రోజులుగా తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. ఇది పూర్తిగా అవాస్తవం, పచ్చి అబద్ధం అని చెప్పి సాక్షాత్తు నిన్న సిఆర్డీఏ ప్రకటించింది. ఈ రోజు ఏ బ్యాంక్ అయితే తాకట్టు పెట్టుకుందని ప్రచారం చేశారో అదే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రోజు చాలా స్పష్టంగా ఆ ఒక మెయిల్ ద్వారా ఖండించింది. తాత్కాలిక సచివాలయాన్ని తాము తనఖా పెట్టుకోలేదన్న అంశాన్ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ప్రకటించారు. తాత్కాలిక సచివాలయంపై తాము ఎటువంటి రుణం కూడా ఇవ్వలేదన్న అంశాన్ని ఆ మెయిల్ లో స్పష్టం చేశారు. ఇది ఇతర ఏవైతే యెల్లో మీడియాలో వచ్చిన కథనాలు కానీ దీనిపై రాజకీయ నాయకులు చేస్తున్న ప్రకటనలు ఏమైతే అన్ని కూడా పూర్తి అవాస్తవ అంశాన్ని హెచ్డిఎఫ్సి జోనల్ ఇన్ఛార్జ్ స్వయంగా ఏపీ సిఐడికి పంపిన పరిస్థితి. అదేవిధంగా సిఐడి కూడా చాలా స్పష్టంగా చెప్పింది, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల క్వార్టర్స్ పైన చంద్రబాబు హయాంలో 2018 అక్టోబర్ 15 విడుదల చేసిన జీవో నెంబర్ 332 ప్రకారం బ్యాంకుల కన్సార్టియం ఏదైతే అప్పుడు తీసుకొచ్చిన అప్పుడు తప్ప ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అప్పులు తీసుకురాలని అంశాన్ని స్పష్టం చేసింది. రైట్, థ్యాంక్ యూ సతీష్.